हेलो गाइस तेलंगाणालो 10th क्लास नी इंका इंटरवल नु पास चेयाली अनी एग्जाम्स रायलेमो अनी कोन्नि वीक्स मुंदु नुंची स्टूडेंट्स कोर्ट लो पिटिशन फाइल चेस्तुन्नारु इप्पुडु आ पिटिशन टोटल 10,000 अयिनायि अंटे 10,000 स्टूडेंट्स आ पिटिशन्स लो स्टूडेंट्स एमनि मेंशन चेशारो ओकसारि चेप्तानु विनंडि फस्ट मन चानल नि सब्सक्राइब चेसुकोंडि फ्रेंड्स వీడియో చూస్తే కాదు సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఏమైనా చేయొచ్చు ఓకేనా లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ చూడండి ఇట్ ఈస్ అన్ఫేర్ టు ఎక్స్పెక్ట్ స్టూడెంట్స్ టు అటెండ్ ద ఎగ్జామ్ అంటే టీచర్స్ నుంచి ఒక ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా సిలబస్ కంప్లీట్ అవ్వకుండా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి చాలా ప్రెషర్ పెడుతున్నారు స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి రాయండి అని ఎలా ఫోర్స్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ ఇయర్ నుంచి పర్సనల్ ఇంటరాక్షన్ ఆఫ్లైన్ క్లాసెస్ లేకుండా ఆన్లైన్లో క్లాసెస్ వింటే కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకపోతున్నాం ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ కరెక్ట్ గైడ్లైన్స్ లేకుండా స్టూడెంట్స్ ది బెస్ట్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు ఈవెన్ టాపర్ కూడా ఫెయిల్ అవుతారు మార్క్స్ అనుకున్నట్టుగా రావు ఇంకా పిటిషన్స్లో క్లియర్గా పాయింట్ చేస్తుంది ఏంటంటే ఇప్పటికే పెండమిక్ వల్ల స్టూడెంట్స్ చాలా టెన్షన్స్ మరియు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇంకా ఇలా పోస్ట్పోన్ చేస్తూ పోతే ఎకనమిక్ లాస్ అవ్వడం స్టూడెంట్స్ ఇంకా హై ప్రెషర్కి గురవ్వడం జరుగుతుంది సో అందరినీ పాస్ చేసి ప్రమోట్ చేయడం ఒక్కటే బెస్ట్ సొల్యూషన్ కొన్ని కాలేజెస్లో 50% సిలబస్ కూడా కంప్లీట్ అవ్వలేదు 10th క్లాస్ ఎగ్జామ్స్కి 5 లాక్స్ స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ఇంటర్లో 9.5 లక్షల స్టూడెంట్స్ అటెండ్ అవుతారు ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రాబ్లమ్స్కి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పాస్ చేసి ప్రమోట్ చేయాలి అని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ పిటిషన్లో మెన్షన్ చేశారు ఈ పిటిషన్స్తో ఆర్గ్యుమెంట్ చేయడానికి మనకు ఒక లాయర్ లేరు మొన్నటి వరకు ఉన్న న్యూస్ ఏంటంటే 2nd ఇయర్స్కి మాత్రం ఎగ్జామ్స్ ఉంటుంది అని మరి 10th క్లాస్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ని పాస్ చేస్తారా పోయిన ఇయర్ ఏమో కంప్లీట్గా క్లాసెస్ ఆఫ్లైన్లోనే జరిగినాయి కరోనా కేసెస్ 100లోనే ఉన్న ఇంటర్ 2nd ఇయర్స్ని పాస్ చేసిళ్ళు బట్ 1st ఇయర్ని పాస్ చేయలేదు ఎందుకంటే 2nd ఇయర్స్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అని ఓకే బాగుంది మరి ఇప్పుడు 2021లో ఇంటర్ 2nd ఇయర్స్ నెక్స్ట్ ఇక చదువుకోవద్దా హయ్యర్ స్టడీస్ ఇక్కడతో ఆపేయమంటారా డిగ్రీ బీటెక్ వాళ్ళను ఎట్లాగో పాస్ చేయరు ఈ ఇంటర్ వరకు స్టూడెంట్స్ అందరూ 18 ఇయర్స్ బిలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు చాలా సెన్సిటివ్ ఉంటారు టెన్షన్కి గురి చేయొద్దు కూల్గా డీల్ చేయాలి ఎలా అయినా పాస్ చేసి తీరాలి వీ వాంట్ జస్టిస్ ఇన్ఫర్మేషన్ని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్